జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం పద్మశాలి పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధ్యక్షునిగా అయ్యోరి దశరథం, ఉపాధ్యక్షులుగా బూసభూమయ్య, కటకొల వివేకానంద, ప్రధాన కార్యదర్శులుగా పెంబి మహేందర్, కోశాధికారిగా గుల్లబత్తిని విజయ్, సంయుక్త కార్యదర్శిగా చిప్ప రాజేందర్, ప్రచార కార్యదర్శులుగా మోర సతీష్, మార్గం రాజేశ్వర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, సాంబారి ప్రభాకర్, భోగ వెంకటేశ్వర్లు, గుంటుక విష్ణు తదితరులు మాట్లాడుతూ పద్మశాలి కులస్తులు ఒక్కతాటిపై ఉంటూ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. పద్మశాలిలలో రాజకీయ చైతన్యం రావాలని, రానున్న రోజుల్లో కుల బంధువులు రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. జనాభాలో అధికంగా ఉన్నప్పటికీ పద్మశాలిలు రాజకీయంగా ఎదగడం లేదని, కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చునని తెలిపారు. దళిత బంధులాగే పద్మశాలిలకు పద్మశాలి బంధును ప్రకటించాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో బలమైన శక్తిగా ఎదగాలని కోరారు. కొండ లక్ష్మణ్ బాపూజీ చూపిన మార్గంలో నడుస్తూ పద్మశాలి అభ్యున్నతికి కృషి చేయాలని కొత్తగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ముల్క ప్రశాంత్, గడ్డం మధు, తుమ్మ రాజేశం, రాపల్లి సురేష్, మర్రి సహదేవ్, సిరిపురం రవీందర్, సాంబారి శంకర్, ఎక్కల్దేవి అనిల్, జిల్లా ప్రముఖులు, మండలంలోని అన్ని గ్రామాల పద్మశాలి సంఘం అధ్యక్షులు, కుల బాంధవులు పాల్గొన్నారు. మండల అధ్యక్ష కార్యవర్గ అను నేను మీ హోదా మండల కార్యవర్గ సభ్యులుగా దైవ సాక్షిగా నా మనస్సాక్షిగా రాగద్వేషాలకు అతీతంగా కుల బాంధవుల పరిరక్షణ చేసినటువంటి మండల కమిటీ అధ్యక్షులకు కార్య ఈరోజు ఇక్కడ యువజన సంఘం పోలీసారి ఏర్పాటు
చెప్పి చెప్పిన యువజన సంఘం మహిళా సంఘం ఏర్పాటు చేసుకోండి, చేసుకుంటే మనకు అందరూ ఐక్యమవుతారని చెప్పి ఇచ్చారని మీకు తెలియజేస్తున్నా. త్వరలోనే రవీంద్ర గారు యువజన సంఘం కూడా ఏర్పాటు చేయండి, జిల్లాలో కూడా యువజన సంఘం అదే మహిళా సంఘాన్ని ఈ యొక్క వారంలోనే ఏర్పాటు చేస్తున్నాం. దీనికి మండల సంబంధించిన మండల అధ్యక్షులు మండల కార్యదర్శిని మా జిల్లా కార్యదర్శి సభను పిలుచుకుంటూ జిల్లా మొత్తంలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ యొక్క వారంలో తప్పనిసరి కులం ఐక్యత కొరకు కులం గట్టి కొరకు ఖచ్చితంగా జిల్లా సంఘం కృషి చేస్తారని చెప్పి ఇంతకుముందే మా అన్న మీరు సహకరిస్తే మేము చేస్తాం. మేము 1000 సహకరిస్తాం, సిద్ధంగా ఉన్నాం. మీరందరూ ఐక్యంగా కూడా మమ్మల్ని నడిపిస్తే సూచన ఇస్తే సూచన ప్రకారం ముందుకు పోదాం అని తెలియజేస్తూ ఎలక్షన్ తర్వాత ఇక్కడికి రెగ్యులర్గా రావడం చాలా మీటింగ్లో నేను మాట్లాడడం మా కుల బంధువులతో కలవడం జరిగిందంట. రేపు రాబోయే ఎలక్షన్స్ చాలా కఠినమైనవి, రేపు అసెంబ్లీ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ. ఎందుకంటే మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడే అప్పుడు మనకు మనం ఫస్ట్ మనం గ్రామ స్థాయి నుండి మన కులాన్ని సంఘటన చేయాల్సిన అవసరం ఉంది. గ్రామ స్థాయిని సంఘటన చేస్తూ మండల స్థాయిలో, మండల స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయిలో జిల్లా స్థాయిలో మన కులాన్ని మనం డెవలప్ చేసుకునే అవసరం ఉంది. దయచేసి మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, ప్రతి గ్రామంలో మీ ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ స్థానాన్ని ఎక్కడైతే చాలా నేను అనుకుంటున్నా కూడా ఇట్లా అన్ని ప్రతి విలేజ్లో ప్రతి ఒక్కరిలో మన సంఘ సభ్యులు అందరినీ ఫోన్ నెంబర్స్ అని కలెక్ట్ చేయమని చెప్పి వాళ్ళందరికీ ఒక గ్రూప్ ఏర్పాటు చేసింది. మల్లాపురం మండల కేంద్రం మల్లాపురం మండల సంఘం నుంచి ఒక గ్రూప్ ఏర్పాటు చేసి మనం ఏం జరుగుతున్న కార్యక్రమాలు చేస్తున్నాం, సంఘ కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి ఒక్కరు తెలిసిపోతే ఆ గ్రూప్ తయారు చేస్తే ఆ గ్రూప్ కూడా తయారు చేయడం నేను ఆయన మనవి చేస్తున్నా. రేపు రాబోయే లేచిన మా పట్టుకు పెట్టుకున్న పెద్దలందరూ మేము దేనికైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో కూడా చాలా ఎలక్షన్లో నేను ఇక్కడ రావడం జరిగింది, పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. మీ అందరికీ సహాయం కూడా నా సహాయం కూడా నేను చేయడం జరిగింది. కనుక దయచేసి మళ్ళీ మీరు ఏమైనా తిట్టేసుకుంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ లోకల్ బాడీ మీరు ఎవరు తయారైనా ఆ గ్రామ పరిధిలో మీరందరూ ఎక్కువ అందరూ ఒకటే దాన్ని ఫస్ట్ మీరు డెవలప్ అయ్యి ప్రతి ఒక్కరి నా సహాయం చేయకుండా పక్కన చాలా ఉంటాయి. మిగతా కూడా బీసీ కులాలు ఇంతకుముందు సురే చెప్పినట్టు బీసీ కులాలు కూడా మనకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయంట. దయచేసి మీరందరూ సంఘటితంగా ఏర్పడి రేపు మల్లాపురం మండలంలో ఈ జిల్లా స్థాయిలోనే మల్లాపురం మండలంలో ఎంత మంచిది ఇక్కడ మంచి సంఘం కూడా బాగా చాలా పటిష్టంగా ఉంది. కనుక మీరందరూ సంఘటితమై రేపు మల్లాపురం మండలంలో జిల్లా స్థాయిలో మంచి పేరు తీర్చాలని కోరుకుంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి శాసనసభ 1952లో మెట్పల్లి గడ్డ నుంచి అయితే గంగల భూమయ్య అనే ఒక వ్యక్తి అక్కడ జెండా ఎగరేసిన విషయం మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందా? మనం మర్చిపోతున్నాం, మరి ఇక్కడి నుంచే లేదు వెనకటి పడుతుంది, దాన్ని ముందుకు తెలుసుకుందాం. ఆ రకంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలీల ఉన్నతి ఎట్లుంది అంటే మహబూబ్ నగర్ నల్గొండ పద్మశాలీల జనాభా ఎక్కువ, ఆధిపత్యం ఎవరి వల్లే రాసుకుంటారో ఆర్థికంగా బాగుంటారు. కానీ ఐక్యతలో శాసనసభలో ఎక్కడ అడుగుపెట్టలేదు ఎవరో ఒకరు తప్ప. ఇప్పటి వరకు శాసనసభను శాసించిన రాజకీయ ప్రస్థానం ఉంది ఏదంటే జగిత్యాల జిల్లా ఒక్కటే 1952లో గంగుల భూమయ్య, తర్వాత పద్మశాలి మెయిన్ పద్మశాలి బిడ్డగా చెప్పిన శికారి విశ్వనాథం, ఇక్కడి నుంచెల్లి వచ్చిన అంబాల రాజారాం, మీ కొరుకని ఎదుగుదల నుంచి వెళ్ళి అప్పుడు రాయగల నుంచి వెళ్ళి కడుపుల గంగారాం, జగిత్యాల నుంచి వెళ్ళి శాసిస్తున్న ఎల్లమ్మ, మొన్నటి వరకు ఇక్కడి మీ బిడ్డనే వీరభద్రి అనే, ఇంతమంది జగిత్యాల జిల్లా నుంచి పద్మశాలి ఐక్యత ఉంది అనడానికి చాటు చెప్పడానికి వచ్చిందంటే రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా ఎక్కలేదు. సురేఖ దేశన్న ఒక్కసారి చైతన్యం తీసుకుందాం, ఎక్కడి నుంచి సాధ్యత జగిత్యాల జిల్లా నుంచి ఇక్కడ కదమ్మా గడియామాల కదమ్మా ఇక్కడ తరగదా గ్రామ గ్రామాన పద్మశాలి చైతన్యం చైతన్య రథంలాగా చైతన్యం తీసుకురావడానికి నేను సదాముందు ఉంటాను. నా కుటుంబం ఖర్చు పెట్టడానికి నేను చెప్పాను.